మండల వైద్యాధికారిణి కళ్యాణి గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ పనిచేస్తున్నటువంటి మీ అందరికి కూడా నా నమస్కారం. జగనన్న స్వచ్ఛ సంకల్పం, గాంధీ గారి స్వాతంత్రోద్యమం నుంచి చెప్తా ఉన్నారు. మనం మన పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి, తద్వారా మన ఆరోగ్యం, మన పొరుగు వారి ఆరోగ్యం అంతా బాగుండాలి అనేది స్వాతంత్రోద్యమంలో అంతకు ముందు మొదలు ఇట్లాగే స్వాతంత్రం తర్వాత కూడా మనకు పూర్తిగా మనసుల్లోకి ఎక్కించుకోలేకపోయాం. అది మన దురదృష్టం. ఎందుకంటే 36 కోట్లు కానీ ప్రభుత్వం కొట్లాడుకుండొచ్చు. 2030 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా మారిపోతా ఉన్నాం. మనం ఈ దేశంలోనైనా ఈ శుభ్రత పరిశుభ్రత పట్ల జాగ్రత్త వహించకపోతే మన భావి తరాలకి మనం తీరని అన్యాయం చేసిన వాళ్ళు ఉంటాం. ఒక పక్క ప్రపంచంలో కలచి వేస్తున్నటువంటి కరోనా లాంటి వ్యాధులు, ఇది కాకుండా సీజనల్ గా రెగ్యులర్ గా వచ్చే ఫ్లూ కావచ్చు, డెంగ్యూలు కావచ్చు, టైఫాయిడ్లు కావచ్చు, రకరకాలు, వీటన్నిటిని అరికట్టి మన ఇంత అధిక జనాభా కలిగిన ఈ దేశంలో మనం మన్నాలి, మనం బతికి బట్టగట్టాలి, మన బిడ్డల ఆరోగ్యం బాగుండాలి అంటే ఖచ్చితంగా మన పరిసరాల పరిశుభ్రత, ప్రజలకి క్రమశిక్షణ, దానంతటి చైతన్యపరచాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఈ విషయాల పరిశుభ్రత విషయంలో మీరు క్రియాశీలక పాత్ర పోషించండి. మీ గ్రామాలు ఈ జగనన్న స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో భాగంగా ముందు వరుసలో ఉండేట్టుగా చూసుకోండి. ఈ తడి చెత్త పొడి చెత్త అవగాహన కల్పించడం, అట్లాగే మన గ్రామాల్లో మొక్కలు నాటడం. ఇప్పుడు ఇందాక మన కళ్యాణి గారు డాక్టర్ గారు చెప్పారు, మళ్ళీ తాడువే వచ్చింది, కేసులు పెరుగుతూ ఉన్నాయి, పెరుగుతాయి. మనం అవగాహన లేనప్పుడు, జాగ్రత్తలు తీసుకోనప్పుడు అమెరికా లాంటి దేశంలోనే ఇప్పుడు 3వ వేవ్ డెల్టా కేసులు, రోజుకు 1,00,000 కేసులు నిన్నటికి రిపోర్ట్ అవుతా ఉన్నాయి. అవి ఇంకా పెరిగే అవకాశం ఉంది. మనకంటే వైశాల్యంలో 5 ఇంతలు పెద్దది భారతదేశం భూభాగం కంటే అమెరికా. జనాభా పరంగా చూస్తే కేవలం 30 కోట్లు అమెరికా. మరి అక్కడే రోజుకు 1,00,000 కేసులు నమోదవుతా ఉన్నాయంటే అవగాహన కలిగి 70% ప్రజలకి వ్యాక్సినేషన్ పూర్తయిన దేశం అమెరికా. కేవలం 15% 18% లోపు, 20% లోపే ఇప్పటికి వ్యాక్సినేషన్ పూర్తయిన దేశం మన దేశం. కాబట్టి ఆరోగ్య కార్యకర్తలు మీరందరూ ప్రజలను చైతన్యపరచాలి. రాబోయే 3వ ముప్పు ఉపద్రవాన్ని సమగ్రంగా ఎదుర్కొనేటట్టు ఉండాలి. ఎప్పుడు వచ్చే సీజనల్ వ్యాధులు ఈసారి గతంతో పోల్చుకుంటే కొంత తక్కువ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కొంత కరోనా పట్ల జాగ్రత్తగా ఉన్నందువల్ల కొన్ని ఇతరత్ర సాంక్రమిక వ్యాధులు తగ్గినాయి అని చెప్పి కొంత అనిపిస్తా ఉంది. కానీ యువ గారు చెప్పినట్టు, డాక్టర్ గారు చెప్పినట్టు డెంగ్యూ కూడా మళ్ళీ రిపోర్ట్ అవుతున్నాయి, నమోదవుతున్నాయి అంటే ఒకదాని మీద ఇంకొకటి, ఒక సమస్య మీద మళ్ళీ ఇంకొక సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమైక్యంగా ముందుకు సాగి ప్రజల్ని చైతన్యపరిచి మనం ముందుకు సాగి ఆరోగ్యాంధ్రప్రదేశ్ ని సాధించుకోవాలని చెప్పి తెలియజేస్తూ ప్రపంచులు ముందు వరుసలో నిలవాలని, ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక గ్రామాలు పరిశుభ్రత కలిగిన గ్రామాలుగా ముందుకు నడవాలని, దానికి మీ అందరి తోడ్పాటు ఉండాలని, ప్రజలు చైతన్యవంతులు చేసే విషయంలో మీరందరూ ఏకతాటి మీద నడవాలని చెప్పి కోరుకుంటూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీకు, ప్రభుత్వ అధికారులకి, అందరికీ, సర్పంచులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.